Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కొత్త స్లోగన్ అసలుకే ఎసరు తెస్తుందేమో. జగన్ జనాల్ని బాధేస్తున్నారని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం. అన్ని రకాలుగా ప్రజల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం కోసం బాధుడే బాధుడు అనే టైటిల్తో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాల్లో ఈ టైటిల్తో టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. ఈ నెల 4వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రబాబు స్వయంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతా బాగుంది కానీ బాధుడే బాధుడు అనే టైటిల్తో చంద్రబాబు జనాల్లోకి వెళితే ప్రజలు మరోలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన అరాచక పాలనను బాధుడే బాధుడు అనే స్లోగన్తో జగన్ గతంలో ఎండగట్టారు. వాటిని జనాలు మరోసారి గుర్తు చేసుకునే అవకాశం ఉంది. తాము అధికారంలోకి వస్తే మరోసారి బాధుడు తప్పదని చంద్రబాబు ప్రజలకు హెచ్చరిస్తున్నట్టుంది ఈ టైటిల్. గతంలో చంద్రబాబు జమానాలో కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదా? అసలు రేట్లు ఏమాత్రం పెంచలేదా? అంత బాగా పాలన జరిగి ఉంటే ప్రజలు ఆ రేంజ్లో తిరగబడేవారా? 2014 నుంచి 2019 వరకు బాధపడేశారు కాబట్టే ఎన్నికలలో ప్రజలు బదులు తీర్చుకున్నారు. ఆ బాధుడికి ఈ బాధుడు చెల్లు. ఇప్పుడు మళ్ళీ బాధుడు అంటూ జనంలోకి వస్తే చంద్రబాబు మొహం ఎవరైనా చూస్తారా? ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. రవాణా రేట్లు పెరగడంతో మిగతా నిత్యావసరాలకు కూడా రెక్కలొచ్చాయి. కరెంటు ఛార్జీలు పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలోనే తక్కువ. ఆర్టీసీ ఛార్జీలు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ. మరి ఈ బాధుడే బాధుడు స్లోగన్ ఎందుకు? ప్రజలకి ఆర్థిక సాయం చేస్తున్నందుక, కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా చేసినందుక. చంద్రబాబు జనంలోకి రావాలనుకుంటున్నారు సరే, కానీ బాధుడే బాధుడంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకోవడం మాత్రం పెద్ద జోక్ అనుకోవాల్సిందే. నవరత్నాలు ఉన్నంతకాలం జగన్ గురించి జనానికి చెడుగా చెప్పాలంటే కుదరని పరిస్థితి. ఎవరూ నమ్మేలా లేరు. కనీసం చంద్రబాబు చెబుతున్న మాటల్ని ఆలకించే స్థితిలో కూడా లేరు. మొత్తానికి ఈ బాధుడే బాధుడు టీడీపీకి రివర్స్లో తగులుతుందనేది పబ్లిక్ టాక్.